శుభోదయం పిల్లలు మన 4th లెసన్ లో వెండ దొంగ గేయాన్ని విన్నారు కదా గేయాన్ని కథని విన్నారు కదా అందులో అభ్యాస క్రియలు చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 22 అభ్యాస క్రియలు శ్రవణం మౌఖికం శ్రవణం అంటే వినడం మౌఖికం అంటే మాట్లాడడం కథ గేయాన్ని వినండి రాగయుక్తంగా పాడండి ఈ కథని గేయంగా పాడాలి ఓకేనా నిలబడన అలా పాడేసి रागयुक्त पाड़ी कृष्णुनि वेन्न दुंगारो ची कृष्णुनि वेन्न दुंगने वेन्न दुंगतन वेन्न दुंग कृष्णुडु कुंटे कृष्णुडु चिलिपि कृष्णुडु अंटारु कथ गेयंलो कृष्णुडिकि उन्न पेरु चेप्पंडि एमें पेरु चेप्पंडि कथ विन्नारु कदा नेनु चेप्पानु कदा आयनकि एमें चिलिपि पेर्लु उन्नायि चेप्पंडि पठनम लेखनम पठनमंटे चदवडम लेखनमंटे रायडम कथ गेयम चदिवी तरुवात वच्चे वाक्यालनु रायंडी इकड़ पालु वेन्न जुन्नु इकड़ ई कथ गेयंलो एमुंदी इकड़ पालु वेन्न जुन्नु मीगडलु जुर्री तनतोटी बालुलकु तननीयंगा पेट्टी तनतोटी बालुलकु तननीयंगा पेट्टी ई मूडु वाक्यालु इला रायाली नेक्स्ट अलाने दोंग दोरिकाडु इंका नेक्स्ट वाक्यालु मूडु वाक्यालु एं उन्नायो ई कथ चदिवि मीरु रायालि नेक्स्ट मा इंटि लोपलकु एला वच्चितिवि मा इंटि लोपलकि एट्ला वच्चिनावु अनेसि इक्कड इवि चदिवि मीरु ई मूडु वाक्यालु रायंडि नेक्स्ट कथ गेय सारांशान्नि ग्रहिंचि क्रिंदि प्रश्नलकु समाधानं रायंडि प्रश्नलकु जवाबुलु రాయాలి కొంటె కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు కొంటె కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిండు కొంటె కృష్ణుడు గోపికల ఇళ్ళలోకి వెళ్లి వెన్నె దొంగతనం చేసేవాడు ఓకేనా నెక్స్ట్ చూడండి కృష్ణుడు తన తోటి బాలులకు ఏమి పెట్టాడు తాను తిని తన స్నేహితులకు కూడా కడుపు నిండా పెట్టేవాడు గోపమ్మ ఏమనుకుంది కృష్ణుడు గోపికలకు ఏమని చెప్పి తప్పించుకున్నాడు క్రింది పదాలకు అవే అర్థం వచ్చే పదాలను రాయండి ఇక్కడ చూడండి చెట్టు చెట్టు అంటే ఏంటి తరువు వృక్షము అలాగే ఆవు దేనుము ఆవు సి ఇంటి పడతి కోమలి అలా రాయండి వెన్నె పాలతో తయారవుతుంది మరి పాలతో ఇంకా ఏమేమి పదార్థాలు చేయొచ్చో రాయండి మనం పాలతో ఏమేం తయారు చేస్తామో అవి రాయండి పాలతో ఏమేం తయారు చేస్తాం పాయసాలు ఇట్లాంటి తయారు చేస్తాం కదా అవి పాలతో ఏమేం తయారు చేస్తామో మీరు రాయండి క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఇక్కడ సొంత వాక్యాలు చూడండి తుర్రుమను తుర్రుమను అంటే పారిపోవు అమ్మ అన్నం పెడుతుంటే తుర్రుమనేను అంటే పారిపోయేను అట్లా మీరు కొన్ని సొంత వాక్యాలు రాయండి గోప్యంగా అంటే రహస్యంగా దానికి సొంత వాక్యం రాయండి చిలిపి చేష్టలు అంటే చిలిపి పనులు కొంటె మాటలు కొంటె మాటలు చెప్పి ఎలా తప్పించుకునేవాడు కృష్ణుడు అట్లా ఇది మీరు సొంతంగా రాయండి భాషను తెలుసుకుందామా విశేషణము విశేషణము అంటే ఏంటిది మనకు భాషా భాగాలు ఎన్ని రకాలు ఐదు రకాలు నామవాచకము సర్వనామము క్రియ విశేషణము అవ్యయము ఇందులో విశేషణం వచ్చింది ఆల్రెడీ 4th క్లాస్ లో మీకు చెప్పాను భాషా భాగాలు విశేషణము అంటే ఏంటిది వాటి యొక్క సరి నామవాచకము సర్వనామం యొక్క గుణములను తెలిపేదానిని విశేషణము అంటారు విశేషణం అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి రమణ మాస్టర్ మంచి టీచర్ ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి రమణ మాస్టర్ మంచి టీచర్ టీచరు
ఇక్కడ రమణ అనేది ఏంటిది నామవాచకం మాశారు అనేది ఏంటిది ఇక్కడ సర్వనామము నామం సర్వనామం ఇక్కడ మంచి అనేది ఏంటిది విశేషణము ఇక్కడ మంచి అనేది ఏంటిది విశేషణం నామవాచకం సర్వనామాల యొక్క గుణాన్ని తెలిపేదానిని నామవాచకం సర్వనామాల యొక్క గుణాన్ని తెలిపేదానిని విశేషణం అంటారు ఇక్కడ మంచి అనేది విశేషణం రమణ మాస్టారు మంచి టీచర్ అనేది మంచి అనేది వాటి యొక్క గుణాన్ని తెలుపుతుంది కాకి నల్లగా ఉన్నది నల్లగా అనేది ఏంటిది విశేషణం అట్లా మీరు విశేషణ పదాలు ఈ బ్రాకెట్ లో రాయండి సృజనాత్మక క్రియ కృష్ణుని చిలిపి చేష్టలు జట్లుగా ప్రదర్శించండి చిత్రాంశం చిత్రాంశం చూడండి ఇక్కడ తలుచుకుంటే దేనినైనా సాధించగలం తలుచుకుంటే దేనినైనా సాధించగలం పై చిత్రంలో పై చిత్రాలలో మీరు ఏమి గమనించారు పై చిత్రాలను పరిశీలించిన తర్వాత మీకేమనిపించింది వారిలో మీకు స్ఫూర్తిగా నిలిచిన అంశాలు ఏమిటి ఇక్కడ ఏమేం కనిపిస్తుందని ఇక్కడ వీళ్ళందరూ అంగ వైకల్యం కలిగిన వాళ్ళు ఇక్కడ కాళ్ళు లేవు ఇక్కడ చేతులు లేవు ఇక్కడ కళ్ళు లేవు ఇక్కడ కాళ్ళు లేవు వీళ్ళు అంగ వైకల్యం కలిగిన వాళ్ళు ఇక్కడ ఏమేం చేస్తున్నారు చూడండి అంగ వైకల్యం లేని వాళ్ళు ఇవి కాళ్ళు లేకుండా రన్నింగ్ ఎలా చేస్తున్నారో చూడండి ఇక్కడ చేతులు లేకుండా రాస్తున్నాడు ఇక్కడ వీళ్ళు కాళ్ళు లేకుండా నాట్యం చేస్తున్నారు నాట్యం డాన్స్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది శరీరాలు లేకపోయినా మనసు ఉంటే చాలు అనేది అర్థమైంది మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటే మనం ఏకాగ్రత చూపెడితే ఏదైనా సాధించగలుగుతాం అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు అర్థమైందా మనం వాళ్ళ అంగవైకల్యం కలిగిన వాళ్ళే అంత లేకుండా వాళ్ళు సాధించగలుగుతున్నారు మనకు అన్ని అవయవాలు ఉన్నా మనం ఏం చేస్తున్నాం అంటే ఏకాగ్రత అనేది ఉండాలి మనం ఏదైనా సాధించగలుగుతాం అనే ఏకాగ్రత ఉండాలి మనిషిలో ఓకేనా థ్యాంక్ యూ చిల్డ్రన్